రైట్ అన్న సార్ గారు, సార్ ఇది శేఖర్రెడ్డి గారి వెర్షన్, ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన అంశాలు. నమస్కారం మీకు, మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అసెంబ్లీలో అక్కడ ఏదైనా తప్పు కనబడుతుందా సార్? వర్మ గారు, లేదు ఏం తప్పు లేదు, అప్పుడు జరిగినవే వాళ్ళు మాట్లాడారు. అంతే కదా సార్, ఇప్పుడు గత సభలో జరిగినటువంటి సంఘటనల్ని ఒక్కసారి నెమరు వేసుకుంటున్నారు ముగ్గురు నాయకులు. కొంత దానికి లోన్ అవుతున్నారు, భావోద్వేగానికి లోన్ అవుతున్నారు. సభ ఇవాళది కాదండి, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో శాసనసభ మొదలైంది. అప్పటి నుండి శాసనసభలో ఒకసారి రికార్డ్స్ తిరిగిస్తే, సభ యొక్క చరిత్రని అవలోకిస్తే, ఎందరో భాషా కోవిదులు, కవులు, కళాకారులు, సాంఘిక సంఘ సంస్కర్తలు తమ అమూల్యమైనటువంటి వాణిని, రత్నాల లాంటి మాటల్ని ఆ చరిత్రలో మనం చూస్తాం. అటువంటి సభ 2019 నుండి మొన్న 24 వరకు పెడదోవ పట్టి పైత్యం పెరిగి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, సంప్రదాయాల్ని సమాధి చేస్తూ, సగటు మనిషి సభ వైపు చూస్తే సిగ్గుతో తల దించుకునే దుస్థితిని, దుర్గతిని తీసుకొచ్చారు. ఏ ప్రభుత్వం హయాంలోనైనా, ఏ ముఖ్యమంత్రి సమక్షంలోనైనా సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు, సభలో లేని నాయకుల గురించి, మాజీల గురించి మాట్లాడకూడదు. అలాంటిది ఇంట్లో ఇల్లాళ్ళ గురించి, ఇంట్లో ఇల్లాళ్ళ ఆ వ్యక్తిగత జీవితాల గురించి దారుణంగా మాట్లాడే సంప్రదాయం, కుసంస్కారం, రాక్షసత్వం, నీచత్వం పరిచయం చేసినటువంటి పనికి మాలిన పార్టీ వైసీపీ పార్టీ. అందుకే 151 సీట్లతో విర్రవీగుతూ, వై నాట్ 175, 30 ఏళ్ళు నేనే సీఎం, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని ప్రగల్భాలు పలికి 11 సీట్లకి పంగనామాలకి పడిపోయినటువంటి పార్టీ ఆ పార్టీ. ప్రజలు చీకొట్టి, నేలకేసి కొట్టి, పాతాళాన్ని తొక్కి, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పులివెందుల ఎమ్మెల్యేగా నిన్ను పరిమితం చేస్తే కోర్టులు పోయి అడుగుతావేంటి? ప్రజాకోర్టు నిన్ను కాదన్నప్పుడు మళ్ళీ ఆ ప్రజాకోర్టులో నువ్వు నేను ఉన్నాను అని నిరూపించుకో. ఎమ్మెల్యేగా సభలోకి వెళ్ళి నీ బాధ్యత నిర్వర్తించు. అంతేగాని ఇదేమి వ్యూహం అండి? పిచ్చేమూడు వ్యూహం ఇది. పలాయన చిత్తం, తోకముడిచే తత్వం, పిరికి పొంద లక్షణం. మనం రాయలసీమ చరిత్ర చదువుకుంటే, హరిహర బుక్కరాయలు వేట కుక్కల్ని తీసుకుని వేటకు వెళ్ళినప్పుడు ఆ వేట కుక్కల్ని అడవిలో ఉన్నటువంటి కుందేళ్లు తరుముకెళ్ళాయంట. అంటే సీమ పౌరుషం అంటే అలాంటిది. మరి ఈయన సీమలో పుట్టానంటాడు, సింహాన్ని అంటాడు, ఏదో పులివెందుల పులిని అంటాడు, సింగిల్గా వస్తానంటాడు. ఎన్ని చెప్పినా ప్రజలు నిన్ను ఎక్కడికి పంపారు? ప్రజలిచ్చే, ప్రజాకోర్టు ఇచ్చిన తీర్పుపై నువ్వు హైకోర్టుకు వెళ్తావా? ఏ రాజకీయ నాయకుడి జీవితంలోనైనా చరిత్రలోనైనా ఇటువంటి హోదా కావాలని కోర్టుకు వెళ్ళిన సందర్భం ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో మనం చూసామా? నైతికత కావాలి సార్ రాజకీయాల్లో. గెలుపు ఓటములు సహజం. తెలుగుదేశం పార్టీ 4 సార్లు ఓడిపోయింది, 6 సార్లు నెగ్గింది. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అయితే పోటీ చేయలేదు, ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు, రెండోసారి ఇప్పుడు పోటీ చేసిన ప్రతి చోట గెలిచారు, 21 మందికి గెలిపించుకున్నారు.
ఒకప్పుడు బీజేపీ పార్టీ ఒక ఎంపీతో ఉన్నది, ఈవేళ దేశాన్ని పరిపాలిస్తుంది అప్రతిహతంగా 15 ఏళ్ల నుండి. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఆ రవి అస్తమించినటువంటి ఇది దేశంలో ప్రకాశించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈవేళ ఏమైపోయింది? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ అని అత్తుకున్నది కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశే. 78లో ఐ కాంగ్రెస్ పుట్టినప్పుడు తెల్లారేటప్పటికీ ఐ కాంగ్రెస్ ఇందిరమ్మ కాంగ్రెస్ ఇందిరమ్మ కాంగ్రెస్ అని గుండెలు కత్తుకున్న ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ గల్లంత అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. అందుకే సార్ ప్రదవి వచ్చినప్పుడు మతంతో మసలకూడదు. ప్రజల దగ్గర అణిగిమణిగి ఉండాలి, ఒదిగి ఒదిగి ఉండాలి. నేను దోచుకుంటాను, డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మిమ్మల్ని కొనేస్తాను, మీ ఓట్లు నోట్లతో కొనేస్తాను. డబ్బే అన్నిటికీ ప్రామాణికం. డబ్బుంటే పత్రిక పెట్టవచ్చు, డబ్బుంటే పార్టీ పెట్టవచ్చు, డబ్బుంటే ఛానల్ పెట్టవచ్చు, డబ్బుంటే ఓట్లు కొనవచ్చు, డబ్బుంటే కోర్టులు కొనవచ్చు, డబ్బుంటే హాస్పిటల్ కొనవచ్చు, డబ్బుంటే ల్యాండ్లు కొనవచ్చు, డబ్బుంటే ప్యాలెస్లు కట్టవచ్చు. ఇవన్నీ ఆ పనికిమాలినటువంటి వ్యూహాలండి. ఇవన్నీ విడిసికొట్టే ఈ వ్యూహాలు పనిచేయవు. డబ్బు డబ్బు ప్రజాస్వామ్యం ముందు డబ్బు ఎప్పుడూ గెలవదు. గెలవచ్చేమో 1-2 సార్లు, కానీ ఎప్పుడూ గెలవదు. ప్రజలు డబ్బు కంటే నాయకుడికి విలువిస్తారు. అల్లూరి సీతారామరాజు గారు మన్యంలోకి వెళ్ళినప్పుడు ఆ అమాయక కోయ బోయ ప్రజలు డబ్బు చూసి ఆయన వెనకాల వెళ్ళారా? కాషాయం, ఆయన కాషాయం కట్టుకుని బాణం చేత్తో పట్టుకుని వెళ్ళితే ఆయన వెనకాల మన్యం కదిలింది కదా, విప్లవాగ్ని రగిలింది కదా. ఎన్టీ రామారావు గారు సినీ జీవితం వదిలేసి చైతన్య వ్రతం ఎత్తే డబ్బిస్తే వచ్చారు ఆయన వెనకాల జనం. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు వెనకాల డబ్బిస్తే వచ్చారా జనం? చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బు ఉందా? ఆవేళ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా గెలిపించలేదా? ఏముందని ఈవేళ ఆయన ఇది ఈ రాష్ట్రాన్ని ఇంత అత్యధిక కాలం పరిపాలిస్తున్నాడు అంత గొప్ప నాయకుడుగా. కానీ డబ్బు డబ్బుతోటే రాజకీయాల్ని శాసించాలనుకునే ఒక చవకబారు ఎత్తుగడ, చవకబారు వ్యూహం, చేతగాని తనం, అహంకారం, అతిశయం, అభిజాత్యం ఆ పార్టీకి ఆ పార్టీ నాయకునికి పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి ప్రజల్లో ఈవేళ ఈ దుస్థితి దుర్గతి వచ్చింది. ఆత్మ పరిశీలన చేసుకోవాలి, తమను తాము ప్రశ్నించుకుని సంస్కరించుకోవాలి. ప్రజలు ఎప్పుడు ఒకరికి పట్టం కట్టరు, కానీ ప్రజలు మెచ్చే విధంగా మెచ్చే రీతిలో ప్రజాస్వామ్యంలో మసులుకోవడం నేర్చుకోవాలి. ఎవరు తిట్టారండి బూతులు? బూతులు ఆడటోళ్ళు ఎవరు తిట్టారు? ఎవరు ప్రోత్సహించారు? ఏ ముఖ్యమంత్రి అయినా తన పక్కన ఉండగా ఒక చంద్రబాబు నాయుడు గారిని కానీ భువనమ్మ గారిని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక నాయకుడు మాట్లాడుతుండే ఒప్పుకుంటారండి? నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో 3 మాటలు మాట్లాడతాడు ఆయన. ఊగిపోయేంత ఉగ్రరూపం వచ్చినా కోపం వచ్చినా అంటాడు ఆయన. ఏం తమాషాలు ఆడుతున్నారా అంటాడు, అదే బూతు. అదే కోపం ఆయనకి. ఏం వేషాలు వేస్తున్నారా, అదే కోపం. ఇంకోటి అంటాడు, ఏయ్ ఉండబోయా అంటాడు. ఇంతకు మించి ఎప్పుడైనా ఆయన నోట్లోంచి పరుశబ్దాలు విన్నామండి? మరి ఇదే వ్యక్తి మీటనొక్కరకు వచ్చి ఏమంటాడండి, 4 పెళ్ళిళ్ళు అంటాడు, 6 పెళ్ళిళ్ళు అంటాడు, 3వ భార్య అంటాడు, దత్తపుత్రుడు అంటాడు, ముఖ్యమంత్రిని నడు రోడ్డు మీద కాల్చేయమంటాడు, ఉరిదీయమంటాడు, చంపేయమంటాడు. వాట్ ఈస్ దిస్ అండి? ఓకే ఓకే అనుసార్ గారు, ఒక నిమిషం. శాంత్ ప్రసాద్ గారు, వర్మ గారు ప్యానెల్లో ఉన్న సోదరు